హాయ్ అండి వెల్కమ్ టు మీ అభిరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ చాప్స్ అండి దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఇలా మటన్ చాప్స్ తీసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోని ఈ మటన్ చాప్స్ అన్నీ వేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడాను కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లోని ఒక నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు కూడా ఉంచుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోని ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఈ నీళ్ళన్నీ కూడా మనకి ఇంకిపోయినంత వరకు కూడా స్టవ్ మీద ఉంచుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా ఇంకిపోయి మనకి ఇలా దగ్గరికి అయిపోయాక ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక అలాయి పెట్టుకొని అందులోని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి చాప్స్ అవన్నీ కూడాను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ అంతా కూడాను ఏగిపోయాక రెండో వైపు కూడా మొత్తం అన్నీ కూడాను టర్న్ చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలండి ఇలా కొంచెం మనకి బ్రౌనిష్ కలర్ రాగానే ఇంక ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా మొత్తం అన్నీ కూడాను తీసేసుకున్నాక అదే స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి వన్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలి ఒక తొమ్మిది ఎనిమిది ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా ఏగేలాగా వేయించుకోవాలండి ఇలా కొంచెం సేపు వేయించుకున్నాక ఇవి వేగిపోయాక ఇవన్నీ తీసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి ఇలా పొడి రెడీ అయిపోయాక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు చాప్స్ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోకి ముందుగానే మనం అల్లం వెళ్ళిపోయి కొంచెం కచ్చాబిచ్చాగా దంచుకొని పెట్టుకున్నామండి అది ఒక వన్ టేబుల్ స్పూను వేసుకోవాలి ఇది కొంచెం సేపు ఇలా వేగిపోయాక ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను ఏగేలాగా వేయించుకోవాలండి కొంచెం మనకి బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు కూడాను వేయించుకోవాలి ఇలా ఏగిపోయాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి ఇదంతా కూడా ఇలాగ కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ చాప్స్లో మనం ఉప్పు వేసుకున్నామండి కొంచెం ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నెలగా వేగిపోయాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి చాప్స్ అవన్నీ కూడా ఇందులో వేసుకొని జాగ్రత్తగా ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ పొడి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా కూడాను కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఇలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మొత్తం అంతా కూడాను కలుపుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ చాప్స్ రెడీ అయిపోయింది నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో అసలు మర్చిపోదండి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్